హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అమావాస్య నేను పూజ ఎలా చేసుకున్నానో మీ అందరి కోసం ఈ వీడియో అనమాట లక్ష్మీదేవిని తామర గింజలతో నేను అలంకరించుకున్నానండి తామర గింజల మాల వేసి కమలం పువ్వులండి కమలం పువ్వులంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కమలంలో కాబట్టి కమలం పువ్వుల్ని నేను అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఈ విధంగా పూజ అనేది నేను చేసుకున్నానండి మనము లక్ష్మీదేవి పటం పెట్టుకున్నప్పుడు కంపల్సరిగా విఘ్నేశ్వరిని కూడా పెట్టుకొని పసుపు కుంకుమ అనేది పెట్టుకున్నాను తర్వాత మందార పువ్వులతో లక్ష్మీదేవికి పూజ అనేది చేసి పాయసాన్ని నైవేద్యంగా నివేదించి అరటి పళ్ళును పెట్టుకున్నానండి ఈరోజు అమావాస్య నేను ఉదయం చేసుకున్నానండి పూజ ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజు అర్ధరాత్రి కూడా చేసుకోండి చాలా మంచిది అనమాట అమావాస్య అర్ధరాత్రి పూజ ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో పెట్టానండి లక్ష్మీదేవికి ఎర్రని మందార పువ్వు అనేది పెట్టి ఎందుకంటే ఈరోజు శుక్రవారంతో ఉన్న అమావాస్య కాబట్టి లక్ష్మీదేవికి ఎరుపు రంగు పూలంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారిని నేను ఈ విధంగా పూజ అనేది చేసుకున్నానండి లక్ష్మీదేవికి తామర గింజల మాలనేది వేస్తే చాలా మంచిది అనమాట అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం తెల్లని పాలతో చేసిన నైవేద్యం అండి పాయసమైన సేమియా అయినా ఏదైనా సరే దద్దోజనమైన అమ్మవారికి నైవేద్యంగా మనం పెట్టుకోవచ్చు అనమాట విఘ్నేశ్వరిని కూడా ఎర్రని మందారాలు విఘ్నేశ్వరిని కూడా చాలా ప్రీతి అండి ఎరుపు రంగు అంటే వినాయకునికి చాలా ప్రీతి నేను లక్ష్మీదేవికి అంతేకాదండి విఘ్నేశ్వరునికి కూడా ఎరుపు రంగు పువ్వులు అనేది పెట్టానండి మొత్తం కూడా నిన్న ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను పూజకన్నీ సిద్ధం చేసుకొని ఈరోజు నేను లక్ష్మీదేవికి పూజ అనేది అండి ఎండి పువ్వులతో కూడా పూజ అనేది చేశాను నూట ఎనిమిది ఎండి పువ్వులతో అమ్మవారికి అమావాస్య రోజు పూజ అనేది చేసుకుంటే చాలా చాలా మంచిదండి లేకపోతే చిట్టి గాజులతో కూడా గోమతి చక్రాలు చిట్టి గాజులు లక్ష్మీ గవ్వలతో కూడా అమావాస్య రోజు పూజ అనేది చేసుకోవచ్చండి నేను ఎరుపు రంగు పువ్వులు తామరం తామర పువ్వులతో కూడా పూజ అనేది చేసుకున్నాను నూట ఎనిమిది అష్టోత్తరాలనేవి చదువుకొని లక్ష్మీదేవి కటాక్షం అనేది చదువుకొని అమ్మవారికి ఈ విధంగా పూజ చేశానండి ఎండి పువ్వులతో నూట ఎనిమిది ఎండి పువ్వులతో అమ్మవారికి ఒక్కొక్క అష్ట అష్ట అష్టోత్తరాలు అనేవి చదువుకుంటూ ఎరుపు రంగు గాజులు చిట్టి గాజులు పసుపు రంగు గాజులు ఎరుపు రంగుతో చిట్టి గాజులతో నేను అమ్మవారికి ఈ విధంగా పూజ అనేది చేసుకున్నానండి మార్నింగే చేసుకున్నాను నేను పూజ అమ్మవారికి కమలం పువ్వులు అనేవి దొరికాయనమాట కమలం పువ్వులతో పూజ చేయాలి ఎందుకంటే కమలం మీద కొలువై ఉంటుంది ఆ సాక్షాత్తు లక్ష్మీదేవి అందుకే ఓం శ్రీ లక్ష్మీయే నమ అని పదకొండు సార్లు మంత్రాన్ని చదువుకున్నానండి ప్రతి ఒక్కరూ కూడా అర్ధరాత్రి పూజ చేసుకునేవాళ్ళు ఈరోజు అమావాస్య లక్ష్మీ పూజ అర్ధరాత్రి చేసుకునేవాళ్ళు ఓం శ్రీ లక్ష్మి ఓం శ్రీ లక్ష్మీయే నమ అన్న మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోండి చాలా చాలా మంచిది ఈ విధంగా నేను పూ ఎండి పువ్వులతో పూజ అనేది చేసుకున్నాను తులసి కోట పూజ కూడా చేసుకున్నానండి ప్రతి ఒక్కరూ ఈరోజు అమావాస్య తులసి కోట దగ్గర కూడా ఎందుకంటే లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండూ కలిపిన తులసిని అమావాస్య రోజు మనం పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట ఈ విధంగా పూజ చేసుకున్నానండి నేను ఎరుపు రంగు పువ్వులు దొరికాయి కమలం పువ్వులు అనేవి దొరికాయి రెండు పువ్వులతో పూజ అనేది నేను చేసుకున్నాను అనమాట అమ్మవారికి ఇష్టమైన గింజల మాల కూడా వేసుకున్నాను అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి ఇప్పుడు అగరవత్తులతో దీపారాధన అనేది నేను చేసుకుంటానండి అగరవత్తులతో దీపారాధన అనేది చే చేసుకొని అమ్మవారికి కర్పూరాన్ని వెలిగించుకోవాలి పువ్వులతో అలంకరించుకొని ఈ విధంగా కర్పూరాన్ని వెలిగించుకున్నాను అమావాస్య పూజ ఇంటిలో ఆడవాళ్ళు చేస్తే చాలా శుభం అండి ఇంటికి ఈ విధంగా దీపారాధన అనేది చేసుకొని అమ్మవారికి ఆ రోజు అష్టోత్తరాలు అన్నీ చదువుకుంటే ఎండి పువ్వులు వేసుకొని చాలా చాలా మంచిది అనమాట పొద్దున్నే నాకు ఈ విధంగా అమ్మవారి పూజ అనేది చేసుకున్నానండి ప్రతి ఒక్కరు కమలం పువ్వులండి నూట ఎనిమిది పువ్వులు దొరికినా చాలు లేకపోతే పదకొండు లేకపోతే అట్లా బేసరిక తెచ్చుకొని అమ్మవారి పాదాల ముందు కమలం పువ్వులు వేస్తూ పూజ అనేది చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేసుకోండి అమ్మకి ఎంతో ఇష్టం అనమాట అమ్మ చేతిలో కూడా కమలం ఉంటుంది అమ్మ కూడా కమలం మీదే కొలువై ఉంటారు కాబట్టి లక్ష్మీదేవికి ఈ కలరు కమలం పువ్వులంటే పింక్ కలం కమలం పువ్వులు ఎరుపు రంగు అయిన చాలా ప్రీతి అనమాట ఈ విధంగా నేను ఉదయం పూజ అనేది చేసుకున్నానండి అర్ధరాత్రి చేసుకునే వాళ్ళు కంపల్సరిగా అమావాస్య అర్ధరాత్రి చాలా మంచిదండి లోపే ఈ పూజ అనేది చేసుకోవాలి ఎండి పువ్వులు నూట ఎనిమిది వేసి అమ్మవారి పాదాల దగ్గర ఈ పూజ అనేది చేసుకున్నాను చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుంది ధన్యవాదాలు